ఇప్పుడు విజయలక్ష్మి గారి పాత్ర ఏంటి? ఇప్పుడు కొడుకు కూతురు మధ్య ఆమె నలిగిపోయే పరిస్థితి, కొడుకుకు నచ్చజెప్పలేని వాతావరణం, కూతురికి నచ్చజెప్పలేని వాతావరణం, మరి ఎట్లా ఏదైనా చేస్తే చేసే అవకాశం కూడా ఆమెకే ఉంటుంది, ఇద్దరి మధ్య వారధిగా ఉండి. సార్, ఆమె ప్రయత్నం చేస్తేనే ఇప్పుడు వాళ్ళ మీద ఆ బాణం ఎదురు పెట్టకుండానే ఆగింది కదా. బాణం ఆంధ్రప్రదేశ్కి పోకుండా తెలంగాణకు పడింది. తెలంగాణ మీద లేకపోతే ఆయన ఆయన మీదనే కదా, ఆయన సీటుకే అక్కడనే అనుకున్నారు కదా, ఆయన సంగతి ఏదో చూసుకుంటా అనుకున్నారు కదా. ఇప్పుడు ఏదైతుందో వినే పరిస్థితి, ఆ నశ వచ్చేసింది. ఎవరి దగ్గర వచ్చింది? పాపం షర్మిల గారిది ఏం లేదు, షర్మిల మాది మా బ్రదర్ అనిల్ అపరచానికుడు, ఎందుకంటే బ్రాహ్మణుడు కదా, దేశమని తేలింది కదా. యూపీలో ఏమైంది ఇవాళ 89లో ఉన్ను మన యూపీ బీహార్లో ఏమైనా అడ్రస్ లేకుంటున్నారా? తో వాళ్లకు మహా తేలి ఉంటుంది. తో మా బ్రదర్ అనిల్ గారికి ఏదైతుందో అపరచానికుడు, తో షర్మిల అయినా నేనైతే, లేకపోతే ఇదన్నా కాంట్రవర్సీ అయితే నేనే ముఖ్యమంత్రి అనుకుంటున్నాను. ఏమో చేస్తున్నాము, ఏం చెప్పలేము కదా, ఆయనే అధ్యక్షుడు అయితే అడగవచ్చు. రేపు ఏదైనా ఇష్యూ వస్తే నాకేం లేదు, నేను జగన్ అన్నకి ఎట్లా చేసినో, మా అనిల్ గారికి ఏదైతుందో, రాజన్న రాజ్యం మా అనిలే తెస్తాడని ఏదైతుందో, మా తెలంగాణ బిడ్డ, నేను తెలంగాణ కోడలినే కదా. సోనియా గాంధీ గారు అయితే ఎట్లయితే వెనుకకు పోయినరో, బాన్ సిటిజన్ అయినప్పుడు ఉన్నప్పుడు ఏదైతుందో, విదేశీ అని ఉన్నప్పుడు నేను కూడా ఏదైతుందో, రేపు ఏదేం లేదు, సోనియా గాంధీ గారు ఎట్లా పార్టీని నడిపినరో, యూపీఏను కాంగ్రెస్ను నడుపుతున్నారో, నేను మా అనిల్ బ్రదర్ను ముఖ్యమంత్రి చేయడానికి పార్టీకి నేను ఏదైతుందో క్యాంపెయిను కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది అంతే. ప్రకాష్ గారు, ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఇంతమందిని ఇన్ని రకాలుగా అడ్జస్ట్ చేసిన ఆయన చెల్లెళ్ళు ఎందుకు అడ్జస్ట్ చేయలేకపోతున్నారు? అంటే ఆయన ఫ్యామిలీలో తమ్ముడు అవినాష్కు కడప ఎంపీ చేసినట్టున్నారు, సుబ్బారెడ్డి గారి బాబాయ్ కొడుకు సుబ్బారెడ్డి గారికి టీటీడీ ఇచ్చారు. సుబ్బారెడ్డి గారిని అడ్జస్ట్ చేయలేదు, సుబ్బారెడ్డి గారిని టీటీడీ ఏదో ఒకటి ఏదో ఒక రూపంలో. లేదు సార్, ఒకటి దయచేసి శ్రీనివాసరావు గారు మీరు సీనియర్ తెలుసు, సిట్టింగ్ ఎంపీ ఆయన, సరే ఓకే, సిట్టింగ్ ఎంపీ ఆయన తీసేసి ఎవరికి ఇచ్చారండి? ఆయనపై ఓడిపోయినాను. వన్, నెంబర్ టూ, టీడీటీ చైర్మన్గా ఆదికేశవులు తెలుగుదేశం నుండి ఎంపీ ఉండి టీడీటీ చైర్మన్ అయ్యారుగా, తిరుపతి దేవస్థానం బాపిరాజు అయ్యండి కదా, సుబ్బిరామరెడ్డి అయ్యండి కదా, ఈయనకేం అభ్యంతరం అండి? ఆయన ఆస్తి అమ్ముకున్నాడండి, ఇవాళ 300 కోట్లు వస్తుంది. ఆయన అమ్మితే 70-80 కోట్లు వచ్చింది. 70-80 కోట్లకు నా దగ్గర డబ్బులు లేవనుకుంటాడని డబ్బులు రెడీ పెట్టుకున్నాను చెప్పాడు, క్యాష్ పెట్టుకుపోయి. ఎవరికి? జగన్మోహన్ రెడ్డి. దయాదక్షిణం లేదు అతనికి. నేను 10-10 కోట్లు ఏదైతుందో నేను ఎమ్మెల్యే క్యాండిడేట్కి ఇస్తాను, ఎక్స్ట్రా నేను 20-30 పెట్టుకుంటా. భూమి అమ్మేయండి, క్యాష్ పట్టుకొని పోతే కూడా కరుణ రాలే అతనికి, కరుణ రాలా. ఈరోజు అది 300 కోట్ల రూపాయలు, 90 croresది. ఆయనకేమైనా న్యాయం చేసిండా? తప్పది. విధి లేని పరిస్థితుల్లో అవినాష్కి ఎందుకు చేసిందంటే, వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, విజయమ్మ గారు ఉన్నప్పటి నుంచి, వివేకానందప్పటి నుంచి ఆ కాన్స్టిట్యూన్సీ అంతా అతనే చూసుకుంటుండే పులివెందుల. ఇంకా కేసు ఉంది, రేపు సిబిఐ వచ్చినాక బయటకు వస్తాయి చాలా చిత్రాలు విచిత్రాలు. వివేకానందం గారికి ప్రామిస్ చేసిండు ఆయన, ఇది ఆఖరు నాకు ఏదైతుందో అవకాశం ఇమ్మంటే అనుకోకుండా అది కొంత స్ప్రెడ్ చేసిండు అతను కొంతమందికి, నాకు జగన్ ఇది ఆఖరంటే అవకాశం ఇస్తానంటే. ఆయన సిట్టింగ్ ఎంపీ ఉండే కదా, వాళ్ళు వస్తాం ముందు అనేది అక్కడ 100,000 మంది 1,000 మంది అనుకుంటుంది కదా. ఆయనే చెప్పిండు కదా సార్, ఎంపీగా వచ్చి ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధి హార్ట్ అటాక్ అని ఎట్లా నువ్వు చేస్తాడన్నా? అక్కడ ఇంటికి పోయి ఆ వాతావరణం చూసి అక్కడ ఉండే ఆనవాళ్ళు ఆయన ముందే తుడిచారు కదా, ఎట్లా తుడుస్తారండి? ఇది పద్ధతేనా? చదువుకున్న కుటుంబం కదా, సంస్కారం ఉన్న కుటుంబం కదా, అనౌన్స్ చేసిండు హార్ట్ అటాకు, అక్కడ ఆనవాళ్ళు తుడిచిండు కదా. ఇది రాబోయే రోజుల్లో ఏమవుతుందో చూడండి. పోనీ అది కాదు, వాళ్ళకు సంబంధం లేదు. సిబిఐని ఎవరు డిమాండ్ చేసిండండి? జగన్మోహన్ రెడ్డి చేశాడు కదా, ఇవాళ ముఖ్యమంత్రి అయ్యండి కదా, సిబిఐ ఎందుకు వద్దన్నాడండి? ఇప్పుడు ఆమె ఎక్కడికి పోయిందండి? కోర్టుకు పోయింది, మళ్ళీ ఎక్కడో కేరళకు పోయింది కదా. ఏడుస్తూ తిరుగుతుంది ఆమె, నా నాన్న ఎవరు చంపిండో తేలాల, నా వాళ్ళే చంపిండని చెప్తుంది ఆమె. ఇది నేను కాదు, 100,000 మంది ప్రజలు చెప్తున్నారని చెప్తున్నది. అది ఎవరో తేలాలి, నా బంధువుల్లో ఎవరు దాని హస్తం ఎవరుందని తేలాలంటుంది. ఏం చేస్తున్నావు నువ్వు? ఇదా విశ్వసనీయత, ఇదా భగవంతుడు. దాడి వీరభద్రరావు కౌన్సిల్ తెలుగుదేశంలో ఉండి ఎమ్మెల్సీగా రికార్డ్స్లో ఉంది, మీరు అసెంబ్లీ కూడా కవర్ చేశారు మీడియాలో ఉండి, రాజశేఖర రెడ్డి బతుకుంటే 7 కొండలు అమ్మేవాడని చెప్పాడు. అటువంటి వాడిని రామకృష్ణ, కొనతాల రామకృష్ణ గొంతు కోసి అతనికి పార్టీలు తెచ్చుకున్నాం. నానా హింస చేశాడు కొనతాల రామకృష్ణ గారు, లాయలిస్టుడు ఎంపీగా ఉన్నప్పుడు, 89లో ఎంపీ అయ్యండి ఫస్ట్ టైం రాజశేఖర రెడ్డి గారినప్పుడు,
ద్రోహముని విభేదించి కూడా రాజశేఖర రెడ్డి గారితో వాళ్ళ గురువుని విభేదించి ఆయన మీద నా అభిమానంతో మంత్రిగా చేశాడు. నీతో వస్తే హానెస్ట్ హానెస్ట్ పొలిటీషియన్, చిన్న మచ్చలేదు అతను గొంతు కోసిన సాంబశివరాజు గారు విజయనగరం 8 సార్లు 9 సార్లు ఎమ్మెల్యే మంత్రి, వాళ్ళ కుటుంబాన్ని గొంతు కోసిన బొత్స సత్యనారాయణ గారు రికార్డ్స్లో ఉంది, అసెంబ్లీ రికార్డ్స్లో. విజయమ్మ గారు ఎమ్మెల్యేగా మాట్లాడుతుంటే అడ్డుపడి అమ్మా బయట ప్రెస్లో కానీ ఎక్కడ కానీ రాజశేఖర రెడ్డి మా ఆస్తి, మా హక్కు, మా కాంగ్రెస్ పార్టీ, మీకు ఆస్తిలో వారసత్వం ఉంటుందో కానీ రాజకీయంలో వారసత్వం ఉండదని ఇంకా నానా ఆమెను మాట్లాడినివ్వలే. ఆమె గద్గద కంఠంతో ఆల్మోస్ట్ ఆల్ ఏడుస్తూ మాట్లాడింది ఆమె. అటువంటి వాళ్లకు అందరం ఎక్కిస్తావా? ఇదా విశ్వసనీయత, ఇదా నీ భగవంతుడు చూస్తుండు. నీకు ఒక్కరికే భగవంతుడు ఉన్నాడు. నీతి నిజాయితీ అనేది మాకు తెలుసు. రాబోయే రోజుల్లో ఏదైతుందో ఈ పిచ్చి పిచ్చి చేష్టలు పోస్టింగ్లు పెట్టి మేము సోషల్ మీడియాలో మాట్లాడితే మన ఒకరు నన్ను బెదిరింపు కాల్ చేశారు. ఇంతకుముందు మేము టీఆర్ఎస్తో ఉన్నప్పుడు కొన్ని వందల కాల్స్ వస్తుండే. అటాక్స్ అయితే మీకు తెలుసు, ఓపెన్ అటాక్స్ వచ్చినాయి. వరంగల్ అయింది, ఎన్టీవీ మీద అయింది, TV9 మీద అయింది, నా ఆఫీస్ మీద వచ్చారు, ఇంటర్నేషనల్ కార్డ్ మీద బయటికి వెళ్ళి కూడా కాల్ చేసిండ్రు వాళ్ళ అభిమానులు. ఇప్పుడు కూడా పిచ్చి పిచ్చి చేస్తే, మొన్నొక్క నేను టీవీకి చెప్పాను, మెయిన్ టీవీకి 16 ఏళ్ళప్పుడు నాకు మాకు 12 బోర్ ఉన్నప్పుడు మేము ఇది జింకలను వాటిని కూడా లేదు, ఇప్పుడు బాగానే అయిందనుకోండి, వేటాడుతాం మేము. మేము చావుకేం భయపడటోళ్ళం కాదు. రాజశేఖర రెడ్డి గారికి మద్దతు చేసినప్పుడు కానీ ఇష్యూ మీద, జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు ఎవరు వాయిస్ తీయాలి భయపడ్డారు గజా గజా. కేసీఆర్ భాషలు చెప్పాలంటే లాగుల ఉత్సాహ అంటారు కదా, లాగుల ఉత్సాహాలు పడ్డాయి. అటువంటిది ఏదైతుందో, ఒక్కరిని ఏదైతుందో ఎవ్రీ డే ఎవరైనా చేస్తే చీల్చి చెండాడినాం. ఈ అవన్నీ రికార్డ్స్లో ఉన్నాయి. అటువంటిది నన్ను బెదిరించాలనుకుంటే ఏదో పోస్టింగ్లు పెట్టి వెదవల్లాగా జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఇచ్చిన అమౌంట్, అర్జెస్ చేసిన అమౌంట్ గిట్ట చెప్పేది ఉంటే విచిత్ర పోతారు మీరు ఆ అమౌంట్ను. దయచేసి ఏదైతుందో మీ లియో పాలిటిక్స్ ద్వారా చెప్తున్నా, జాగ్రత్త బిడ్డ. మీరు నిజంగానే మీకు ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే ఎవ్రీథింగ్ నా దగ్గరికి రండి, నేను ఎవ్రీథింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీ ఉన్నా. నా తప్పున్నా నేను వాళ్ళతో ఏమైనా ఉపయోగించుకొని ఏమైనా నష్టం చేసినా, ఒక రూపాయి అడిగినా దేనికైనా నేను సిద్ధమే. కానీ దయచేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే రామాయణం మహాభారతి లెక్క సీరియల్ ఇప్పుతాం. అది వార్నింగ్ నేను ఏదైతుందో సజ్జల గారికి కూడా చెప్తున్నా, సజ్జల రామకృష్ణారెడ్డి జాగ్రత్త. నీకు హక్కు అర్హత లేదు, ఆ కుటుంబాలు విభేదాలు లేవని నువ్వు గారు చెప్పేది. ప్రజలకు మెసేజ్ పోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు లేదా విజయమ్మ గారు. యు ఆర్ నాట్ సపోజ్ టు ఇటువంటి చెంచాగిరి భజన చేయకు. ప్రజలు చూస్తున్నారు నీ నాటకాలు. వచ్చిందా? మేము భారతికి మేము కొట్లాడ పెట్టించినమా? భారతికును షర్మిలమ్మకు ఏమి భేదాభిప్రాయం లేదా? దయచేసి ఏదైతుందో ఇక ముందు నా పేరు తీసుకోలే సంతోషము. పేరు కనుక తీసుకున్నా మీ అభిమానులకో వాళ్ళకో హెచ్చరించండి, లేదా చాలా 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 ఇష్యూస్ ఏదైతుందో బయటకు తీసుకురావాల్సి వస్తుంది. దయచేసి ఏదైతుందో, నాకు ఆ కుటుంబం మీద రెస్పెక్ట్ ఉంది, కానీ నాకు రాజశేఖర రెడ్డి గారి విజయమ్మకే కమిట్మెంట్. నాకు షర్మిల గారు కానీ, జగన్ గారు కానీ, భారతి గారు కానీ, అనిల్ గారితో సంబంధం లేదు. అభిమానము భగవంతుడు, తల్లిదండ్రులు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు, కేవీపీ గారు అనుకున్నా. దయచేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేయొద్దని మీ లియో పాలిటిక్స్ ద్వారా నేను చెప్తా ఉన్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.